చాలామందికి డౌట్ ఉంటుంది సార్, అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏం చేస్తారు ఆఫీస్లో, వాట్ ఎగ్జాక్ట్లీ సాఫ్ట్వేర్ డస్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీస్, వాళ్ళకి ఎందుకు లక్ష లక్షలు ప్యాకేజ్ ఇస్తారు, దానికి రీజన్ ఏంటి, అసలు ఏం చేస్తారు వాళ్ళు, ఎలాంటి వర్క్ చేస్తారు, అసలు వాళ్ళ ప్రాసెస్ ఏంటి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఆల్రెడీ మీకు తెలిస్తే ఓకే నో ప్రాబ్లం, బట్ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా చాలామంది, అంటే ఎవరైతే స్టూడెంట్స్ కానీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కానీ ఆర్ ఎవరైతే కొంత ఫ్రెషర్స్తో ఎక్స్పీరియన్స్తో ట్రై చేసేవాళ్ళు, వీళ్ళందరికీ చాలామందికి తెలియకపోవచ్చు కొంత నాలెడ్జ్. సో నేనైతే కొంత నాలెడ్జ్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను, సో నా ఓరియంటెడ్ వీలో చేస్తున్నాను, సో నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఇది. సో మేబీ ఈ ప్రాసెస్ సమ్ అదర్ కంపెనీస్లో డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ 98% ఎలా ఉంటుందండి, ఏ కంపెనీలో అయినా ఇలానే వర్క్ ఉంటుంది, ఇలాంటి వర్క్ ప్రాసెస్ ఉంటుంది. అది మీరు డెవలపర్ రోల్ అయితే నేను చెప్తున్నాను. జనరల్గా ఎలా ఉంటుందంటే ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వర్క్ ప్రాసెస్ అసలు ఏం చేస్తారు అంటే, ఫస్ట్ వాళ్ళు లాగిన్ అవుతారండి, అది మీరు ఆఫీస్ నుంచి కానీ ఆరు వర్క్ ఫ్రమ్ హోమ్ నుండి ఫస్ట్ మీరు లాగిన్ అవుతారు. లాగిన్ తర్వాత కొన్ని మెయిల్స్ అయితే చెక్ చేస్తారండి. సో మెయిల్స్ చెక్ చేసుకోవడం అంటే ఎందుకు చెక్ చేసుకుంటారు, సో మార్నింగ్ కల్లా ఎవరన్నా మీకు ఏదన్నా అప్డేట్ రావడం కానీ, ఏదన్నా టెస్టింగ్ టీం నుంచి ఏదన్నా మీకు ఏదైనా ప్రాబ్లం రావటమో, లేకపోతే ఏదో ఒకటి మీకు ఒక క్వరీస్ రావటం ఆర్ స్టోరీస్ ఇవ్వటం, ఓకే సో ఏమన్నా ప్రాబ్లం ఉన్నాయా, లేకపోతే మీరు ఏదన్నా అప్డేట్ చేయడం మిస్ అయిపోయారా, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకుంటారు మీరు మెయిల్స్. ఓకే ఎవరైనా మీ సుప్రియర్స్ మీకు మెయిల్ చేస్తే వాళ్ళకి ఏమైనా అప్డేట్ ఇవ్వలేదా అని అనేది ఒకసారి చెక్ చేసుకున్నారు. సెకండ్ ఏం చేస్తారంటే వెంటనే మనం జీరా ఎక్కువ యూజ్ చేస్తారండి, ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ మెయింటైన్ చేసేదంతా కూడా జీరాలో ఎక్కువ మెయింటైన్ చేస్తాం. సో జీరా బోర్డు ఓపెన్ చేస్తాం. సో ఆ జీరా బోర్డులో మీకు మీకు ఇచ్చిన టాస్క్లు ఉంటాయి, ఐ మీన్ మీకు స్టోరీ పాయింట్స్ అంటారు, స్టోరీస్ అంటారు. స్టోరీ అంటే ఏంటి, నథింగ్ బట్ ఏంటంటే రిక్వైర్మెంట్స్. సో ఆ రిక్వైర్మెంట్ ఎన్ని మీకు ఎన్ని ఇచ్చారు, ఓకే మీరు ఏ రిక్వైర్మెంట్లో ఉన్నారు, ఓకే అండ్ మీరు ఏదైతే రిక్వైర్మెంట్ చేశారో ఆ రిక్వైర్మెంట్ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా అయిందా లేదా అనేది, ఆ రిక్వైర్మెంట్ ఇన్ కేస్ మీరు కానీ నిన్న కానీ సబ్మిట్ చేస్తుంటే అది ఈరోజుకి ఎలాంటి రిజల్ట్ వచ్చింది, దాన్ని మళ్ళీ ఏమన్నా వర్క్ చేయాలి, దాని మీద సక్సెస్ఫుల్గా అది ఆ స్టోరీ అనేది కంప్లీట్ అయిందా అనేది జీరా బోర్డులో మొత్తం డీటెయిల్గా ఉంటుందండి. ఓకే సింపుల్గా చెప్పాలంటే మీరు జీరా బోర్డులో మీకు ఇచ్చిన స్టోరీస్, మీకు 3 స్టోరీస్ ఇవ్వచ్చు ఆర్ 5 స్టోరీస్ ఇవ్వచ్చు, మీకు డౌట్ రావచ్చు స్టోరీస్ అంటే ఏంటి మళ్ళీ అడగొద్దండి, రిక్వైర్మెంట్స్. మనం అంతా కూడా ఇప్పుడు మనం సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎక్కువగా కూడా ఫాలో అయ్యేది అజైల్ మెథడాలజీ అండి. సో అందువల్ల ఈ అజైల్ మెథడాలజీలో ఎలా ఉంటుందంటే మీకు వర్క్ స్టోరీస్లో ఇస్తుంటారు, అంటే మీకు 3-4 స్టోరీస్ ఇచ్చి వాటిని ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్ ఆర్ 3 వీక్స్లో కంప్లీట్ చేయమని ఉంటారు. ఓకే దాన్ని మనం ఏమంటారంటే స్ప్రింట్ అంటాం. ఓకే మీకు ఏదైతే టాస్క్లు ఇచ్చారో దాన్ని 2 వీక్స్లో కంప్లీట్ చేయాలి, ఆ టాస్క్ని ఏమంటాం స్టోరీస్ అంటాం రిక్వైర్మెంట్స్ని. ఓకే సో మీకు ఒక స్టోరీ కొన్ని రోజులు పట్టవచ్చు, ఈజీది అయితే తొందరగా అవ్వచ్చు, కష్టం అయితే కొంత టైం పడుతుంది. ఓకే సో ఎనీహౌ మీకైతే మీకు ఇచ్చిన స్ప్రింట్ అంటే, స్ప్రింట్ అంటే ఇక్కడ డ్యూరేషన్ 2 వీక్స్ కానీ ఆర్ 3 వీక్స్ కానీ, జనరల్గా 2 వీక్స్ ఎక్కువగా ఉంటుంది అన్ని కంపెనీస్లో, కొన్ని కంపెనీస్లో 3 వీక్స్ ఉంటుంది. మీకు ఇచ్చిన స్టోరీని మీరు కంప్లీట్ చేశారా, లేకపోతే పెండింగ్లో ఉందా, లేకపోతే ఇంకా కొంచెం టైం కావాలా, ఇవన్నీ కూడా ఉంటాయండి. సో ఇవన్నీ కూడా ఎప్పుడు డిస్కస్ చేస్తారంటే మీరు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తారనుకోండి, ఒక స్టోరీ ఒక రిక్వైర్మెంట్లో మీకు అది ఎన్ని సాల్వ్ చేసినా కూడా అది సక్సెస్ కావట్లేదు అనుకోండి, మీరు ఎన్ని సాల్వ్ చేసినా కూడా ఆ క్లయింట్ రిక్వైర్మెంట్కి మ్యాచ్ కావట్లేదు అనుకోండి, అప్పుడు మీరు స్ప్రింట్ మీటింగ్ అని ఉంటుంది, ఐ మీన్ స్క్రమ్ మీటింగ్. ఓకే ఆ స్క్రమ్ మీటింగ్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి, నేను ఇలాగ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను, ఏం చేయాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ మీరు డిస్కస్ చేయొచ్చు. ఎవ్రీడే ఉంటుందండి ఆ స్క్రమ్ మీటింగ్ అనేది, 15 మినిట్స్ ఉంటుంది, ఆ స్టాండప్ మీటింగ్ కూడా అంటారు. ఓకే సో దాంట్లో మీరు డిస్కస్ చేసి చెప్పవచ్చు. అలా మీరు మీకు ఏదైతే స్టోరీస్ ఇచ్చారో ఆ స్టోరీ ఇచ్చిన ఐ మీన్ ఆ రిక్వైర్మెంట్ని మీరు వర్క్ చేస్తూ ఉంటారు. లంచ్ టైం అవుతుంది, మీకు ఒక 1 అవర్ లంచ్ ఉంటుంది, లంచ్ అయిపోయిన తర్వాత సేమ్ ఏం చేస్తారు, మళ్ళీ అదే స్టోరీని తీసుకుంటారు. అదే మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయితే ఫ్రంట్ ఎండ్ టాస్క్ని డెవలప్ చేస్తుంటారు, యూజింగ్ రియాక్ట్ కానీ జావాస్క్రిప్ట్ కానీ ఆర్ మీకు ఇచ్చిన టాస్క్ బట్టి మీరు చేస్తుంటారు. సమ్ డిజైనింగ్ ఇచ్చారనుకోండి డిజైన్ టాస్క్ వర్క్ చేస్తారు, అదే బ్యాక్ ఎండ్ డెవలపర్ అయితే బ్యాక్ ఎండ్వే. ఓకే మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఇచ్చారో వాటిని మీరు ఇంప్లిమెంట్ చేస్తుంటారు, కోడ్ని డెవలప్ చేస్తారు డెవలపర్ అయితే. ఓకే సో అదే సీనియర్ లెవెల్ అయితే సమ్ డిజైనింగ్ అని డిజైనింగ్ చేస్తుంటారు. ఓకే ఇలాగ వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళకి ఇచ్చిన రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు వాళ్ళ టాస్క్ని చేస్తూ ఉంటారు. సో మీ టాస్క్ మీ స్టోరీ కంప్లీట్ అయిందనుకోండి, సో దాన్ని ఏం చేస్తారు, దాన్ని గిట్హబ్లోకి కొన్ని కమాండ్స్ యూజ్ చేసి బ్రాంచ్ కమాండ్ అలాగే కమాండ్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే దాంట్లోకి
అప్లోడ్ చేస్తాం, ఐ మీన్ డిప్లై చేస్తాం. ఓకే, అక్కడ మళ్ళీ ఒకసారి రివ్యూస్ చేస్తారనమాట. ఎవరైతే సీనియర్ డెవలపర్స్ ఉంటారో మీరు రాసిన కోడ్ని రివ్యూ చేస్తారు. ఆ రివ్యూలో కానీ సక్సెస్ అయితే ఓకే, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ మీరు దాన్ని ఆ స్టోరీని మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఓకే, సో మళ్ళీ మీరు చేసి ఏం చేయాలి, ఒకవేళ అప్డేట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మర్జ్ చేయాల్సి వస్తుంది. మర్జ్ చేసి మళ్ళీ దాన్ని గిట్హబ్లోకి అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ రివ్యూ చేస్తారు. ఈసారి సక్సెస్ అయితే దాన్ని ఇంకా డిప్లాయ్ చేస్తుంటారు. సో ఇలాగా మీకు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఇదే పని చేస్తుంటారండి. మళ్ళీ ఈవినింగ్ కానీ ఆర్ మార్నింగ్ సెషన్ కానీ కంపెనీని బట్టి ఉంటుంది. మీకు సమ్ స్టాండప్ మీటింగ్ ఆర్ స్క్రమ్ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో మీరు ఏం చేశారనేది డిస్కస్ చేయండి. మీరు ఏదైనా ఎక్కడైనా స్ట్రక్ అయి ఉంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, సో ఇలాగ మీకు ఈవినింగ్ అవుతుంది. సో ఈవినింగ్ మళ్ళీ స్నాక్స్ తీసుకుంటారు, మళ్ళీ ఒకసారి సిస్టమ్ దగ్గర కూర్చుంటారు. కొంతమంది అయితే సిన్సియర్గా, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన స్టోరీస్కి ఒకవేళ టైం లేకపోతే మళ్ళీ కంటిన్యూ చేస్తారు, 7 వర్క్ వర్క్ చేస్తారు ఆర్ 8 వర్క్ వర్క్ చేస్తారు. అండ్ ఇంకొంతమంది వాళ్ళకి సరిగ్గా ఇంకా వర్క్ లేదు, స్టోరీస్ వాళ్ళకంత ఎక్కువగా హెవీ వర్క్ లేదు అనుకుంటే వాళ్ళు స్క్రమ్ మీటింగ్ ఏదైనా ఒక మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత క్లయింట్ మీటింగ్ కావచ్చు, ఆ ఇన్న టీమ్ లీడ్ కండక్ట్ చేసే మీటింగ్ కావచ్చు, ఇలాగ మీటింగ్ కండక్ట్ అయిన తర్వాత మ్యాక్సిమం అందరూ లాగ్అవుట్ అవుతుంటారు. ఓకే, సో ఇలాగ అది 6 కావచ్చు, వాళ్ళ టైమింగ్ బట్టి, ఆఫీస్ టైమింగ్ బట్టి 6:30 కావచ్చు, 7 కావచ్చు. ఓకే, సో ఇలాగ ఒక సాఫ్ట్వేర్ డెవలపరు అతని ప్రాసెస్ అయితే ఒక డేలో ఇలా ఉంటుందని. ఓకే, ఎవ్రీడే ఇలానే ఉంటుందని కూడా మనం చెప్పలేము. అంటే టాస్క్ చేంజ్ అవుతుంటుంది, వర్క్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. ఒకరోజు మీరు డెవలప్మెంట్ చేయొచ్చు, ఆ డెవలప్మెంట్లో మీరు ఏదైతే చేశారో అది డెవలప్మెంట్ అయిపోయింది. టెస్టింగ్ కూడా కొంతమంది చేయాల్సి వస్తుంది. అదే సిచ్యువేషన్ టెస్టింగ్ అని యూనిట్ టెస్టింగ్ చేస్తుంటారు. ఒక్కసారి మీరు ట్రేస్ చేయాల్సి వస్తుంది బగ్స్ని, అంతా కోడ్ అంతా డెవలప్ చేశారు మరి, కానీ ఎక్కడో సమ్ ప్రాబ్లం వస్తుంది, క్లయింట్ ఎక్స్పెక్ట్ చేసినట్టు ఏం లేదు. అప్పుడు మీరు ఏం చేస్తుంటారు, డీబగ్గింగ్ చేస్తుంటారు. ఈ డీబగ్గింగ్ స్కిల్స్ కూడా చాలా మ్యాండేటరీ అండి డెవలపర్కి. ఎవరికైతే డీబగ్గింగ్ స్కిల్స్ ఉంటాయో వాళ్ళు జమ్ అయిపోతారు, అసలు మంచి ప్యాకేజ్ కూడా ఎక్స్పెక్ట్. ఎందుకంటే వాడు ఇమీడియట్గా ఎక్కడ ఏం ప్రాబ్లం ఉందని ఈజీగా ఫైండ్అవుట్ చేస్తాడు. డీబగ్గింగ్ స్కిల్స్ ఉండాలి, అందుకే అడుగుతుంటారు. మీకు ఇంట్రెస్ట్ కూడా అడుగుతుంటారు డీబగ్గింగ్ స్కిల్స్. ఓకే, ఎలాగా ఎలాంటి ఎర్రర్స్ని ఆర్ డిఫెక్ట్స్ని ఫైండ్అవుట్ చేశారు, వాటిని ఎలాగ మీరు ఓవర్కమ్ చేశారు, ఎలాగ సొల్యూషన్ ఫైండ్ చేశారని ఇలాగ అడుగుతుంటారు. డీబగ్గింగ్ స్కిల్స్ అంటారు. సో ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. డెవలప్మెంట్ చేస్తారు, కోడ్ డెవలప్ చేయటమే. వాళ్ళు మళ్ళీ ఇవి ఉంటాయి కదండి, డెవాప్స్ చేసే వరకు డెవాప్స్ చేస్తుంటారు. డెవాప్స్ టీమ్ ఏం చేస్తుంది, సమ్ ఆటోమేషన్ చేస్తుంది, మీరు చేసిన కోడ్ని ఆటోమేట్ చేసి దాన్ని ప్రొడక్షన్లోకి డిప్లాయ్ చేస్తుంటుంది. ఆరు జీరాతో కాన్ఫిగరేషన్ చేయటం, పైప్ లైన్స్ క్రియేట్ చేసుకోవటం, ఓకే, అండ్ దాన్ని డిప్లాయ్ చేయటం, ఇలాంటివి అన్నీ కూడా డెవాప్స్ టీమ్ ఉంటుందండి దానికి వేరే సపరేట్గా. అది మీరు డెవలపర్ చేయని అవసరం లేదు. ఓకే, డెవలపర్ పని ఏంటంటే ఓన్లీ కోడ్ని డెవలప్ చేయటమే. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, సార్ మేము డిప్లాయ్ కూడా చేస్తుంటాము, మేము పైప్ లైన్స్ కూడా క్రియేట్ చేస్తామంటే అది వాళ్ళ కంపెనీ సైజుని బట్టి ఉంటుందండి. కొన్ని కంపెనీస్లో డెవాప్స్ రోల్స్ కూడా ఈ డెవలపర్ ప్లే చేస్తుంటాడు. ఓకే, సో అందుకే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కొంతమంది కామెంట్ చేస్తుంటారు, మేము ఇది కూడా చేసాము అది కూడా చేసామని ఇలా చేస్తుంటారు. ప్రతి ఒక్కరూ ఒకేలా చేస్తారని రూల్ ఏం లేదు, అండ్ గ్యారంటీ కూడా ఏం లేదండి. వాళ్ళ కంపెనీ సైజుని బట్టి, వాళ్ళ కంపెనీ యొక్క లెవెల్ని బట్టి ఉంటుందండి వాళ్ళ రోలు, రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు చేసే స్కిల్స్. ఓకే, అది కామెంట్ రూపంలో తెలియజేస్తుంటారు. సో అందుకే ముందుగానే చెప్తున్నాను నేను, అన్ని కంపెనీస్లో అందరి ప్రాసెస్, అందరి వర్క్ ఒకేలా ఉండదు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి, వాళ్ళ స్కిల్స్ని బట్టి, వాళ్ళు యూజ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి, వాళ్ళు యూజ్ చేసే టూల్స్ని బట్టి కొంత లిటిల్ బిట్ చేంజ్ ఉంటుంది. బట్ వర్క్ అయితే అల్టిమేట్గా ఏంటంటే మీకు రిక్వైర్మెంట్ ఉంటుంది, ఐ మీన్ స్టోరీస్ ఉంటాయి, టాస్క్ ఉంటుంది, ఆ టాస్క్ని కంప్లీట్ చేయడం. ఆ టాస్క్ని కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని టెస్టింగ్ టీమ్కి వెళ్తుంటాయి. టెస్టింగ్ టీం వాళ్ళు మళ్ళీ వాళ్ళు వెరిఫై చేస్తారు, అది ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ రాకపోతే మళ్ళీ మనకి డెవలప్మెంట్ టీంకి వస్తుంది. డెవలప్మెంట్ టీం మళ్ళీ చేసి దాన్ని మర్జ్ చేస్తుంటారు గిట్హబ్లోకి. ఓకే, ఇలాగ సైక్లింగ్ జరుగుతూనే ఉంటుందండి సక్సెస్ అయ్యే వరకు. రివ్యూ చేస్తారు సీనియర్స్ కూడా, రివ్యూ చేస్తారు కోడ్ని. అది రివ్యూ వెళ్ళిన తర్వాత సక్సెస్ అయితే అప్పుడు అది నెక్స్ట్ డెవాప్స్ టీమ్ అది హ్యాండ్ ఓవర్ చేసుకుని, డెవాప్స్ టీమ్ మళ్ళీ పైప్ లైన్ క్రియేట్ చేసుకోవడం, అది డిప్లాయ్ చేయడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఓకే, సో దట్స్ ఆల్ గైస్ మైండ్. సో మీకైతే ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అది అనుకుంటున్నాను, అసలు ఏం జరుగుతుంది, ఏం చేస్తారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనేది. ఓకే, చెప్పడానికి చాలా సింపుల్గానే ఉంది, బట్ అక్కడ వర్క్ చేస్తే రియాలిటీలో మాత్రం చాలా హార్డ్గానే ఫీల్ అనిపిస్తుంది. ఓకే, సో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.